నందమూరి బాలయ్యకు రుచులంటే చాలా ఇష్టం. మటన్ అన్న, చికెన్ అన్న ఆయన అద్భుతంగా గంటలో తినేయగలరు. అయితే స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ గురించి మనందరికీ తెలిసిందే. నందమూరి బాలయ్య వస్తే ఆయనకు అద్భుతమైన వంటలు చేసి పెడతానంటూ ఇప్పుడు ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది. ఆమె ఇప్పుడు ఫేమస్ అయింది. దీనికి కారణం పోలీసులు ఆమెను హోటల్ పెట్టుకోకుండా ఆపుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆమెను అక్కడే ఉండించాలంటూ చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి ఆమె పట్ల సానుకూలత చూపించడంతో ఆమె ఆయనకు అభిమానైంది. అయితే ఇప్పుడు ఇదంతా చేసింది నందమూరి బాలయ్య అని తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి, నందమూరి బాలయ్య ఇద్దరు వస్తే ఏమి పెడతారు అంటే ఒక రిపోర్టర్ అడగగా, మీరు ఎప్పుడు తినని వంటకాలను వాళ్ళకి చేసి పెడతాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇద్దరు వెళ్ళడమే ఆలస్యం. ఇక నందమూరి బాలయ్య ఇప్పుడు షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోయిన నందమూరి బాలయ్య వరుస బిజీ షెడ్యూల్లో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కూడా రాగానే రాజకీయ పరంగా కూడా బిజీ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ పక్కన పెట్టి ఒకరోజు కుమారి ఆంటీ వద్దకు వెళ్ళి ఆమె ఇచ్చిన ఆతిథ్యం పొంది తర్వాత ఫుల్ బిజీ అయిపోతున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.